వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ మైదానంలో మానసిక దివ్యాంగుల ఆటల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యువజనుల మంత్రిత్వ శాఖ ఖేలో ఇండియా సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దివ్యాంగుల ఆటల పోటీలకు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి అన్నా క్రిస్టియన్ రోజ్ హాజరయ్యారు. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక వికాసానికి దోహదపడతాయని, అలాంటి పోటీలను మానసిక దివ్యాంగులకు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే పోటీలలో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలలో రాణించిన విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. అంటే మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్స్కి స్కూల్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అండి. వాళ్ళందరికీ కూడా, స్కూల్ అథారిటీస్ అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకనంటే ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ వాళ్ళలో చాలా బాధ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే వేరే వ్యక్తులతోని పోల్చుకుంటారో వాళ్ళకి వాళ్ళు చాలా తక్కువ అని అనుకుంటారు.